సైకో న్యూరో ఇమ్యునాలజీ న్యూరో ఆంకాలజీ అనే టాపిక్లు ఒక అద్భుతమైన మైండ్ బాడీ కనెక్షన్కి చెప్పేవి ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ వాటికి చెప్పే ఎక్స్ట్రాడనరీ వర్డ్స్ అండి సైకోసోమా కనెక్షన్ మైండ్ బాడీ కనెక్షన్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ అందుకే ఎప్పుడో ఒక మంచి బుక్ ఉంది యోగ మైండ్ యోగ బాడీ అలాగే బుద్ధ మైండ్ బుద్ధ బాడీ అని చెప్పేసి ఎప్పుడైతే ఈ సైకలాజికల్ ఫీలింగ్స్ కానీ ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ హ్యాటర్డ్నెస్ కానీ అగ్రెసివ్నెస్ కానీ శాడ్ మెజరబుల్ థాట్స్ పగ కుట్ర ద్వేషం హింసాత్మకమైన ఆలోచనలు మానసిక ఒత్తిడి తనలో తాను కుమిలిపోవడం ప్రేమ రాహిత్యం ఆత్మీయత అనురాగాలకు దూరం కొనడం ఇటువంటివి ఏవైతే ఇవన్నీ కూడా ఇట్ ఆల్ దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సస్ ఆన్ అవర్ బాడీ అండ్ మైండ్ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసినాయో టోటల్ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసి ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ టోటల్ ఆ బాడీ అని హోలిస్టిక్గా ఆలోచించాలో తెప్పించి ఎక్కడో ఒక ప్రాంతాన్ని చూసి ఆలోచించడం కాదు ఏనుగుకి ఐదుగురు గుడి గుడ్డోలకిచ్చి కళ్ళు ఒక గంతలు గట్టుకుని చూడమన్నారట ఒకడేమో పోల్ కనిపించింది అన్నాడు ఇంకొకడేమో చెవులు చూసి ఒక చాట్ అన్నాడు ఒకడేమో తోకను చూసి చీపురు అన్నాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పాడు హోలిస్టిక్ చూసినప్పుడు ఏంటంటే మొత్తం అన్ని విధాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో చూడడం అనేది వచ్చినప్పుడు హెల్త్ అనేది నాటా జబ్బు లేకపోవడం హెల్త్ కాదు సోషల్ మెంటల్ స్పిరిచువల్ ఎకనామిక్ వేస్గా ఆ వ్యక్తి బాగుంటే అది ఆరోగ్యం అని డబ్ల్యూహెచ్ఓడి యొక్క యొక్క డెఫినేషన్ అండి అది సమాజపరంగా బాగుండాలి స్పిరిచువల్గా బాగుండాలి ఎకనామిక్గా బాగుండాలి మెంటల్లీ బాగుండాలి ఫిజికల్లీ బాగుండాలి మనం ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిజికల్ కండిషన్ బాగుంటా ఆరోగ్యపడతాడు అని అనుకుంటున్నాం వాట్అ వట్ అబట్ హిజ్ మైండ్ ఈజ్ సేయింగ్ వాట్ అబట్ హిజ్ మైండ్ సేస్ ఏం చెప్తున్నారు మనసు అని చెప్తుంది మా ఆయన నన్ను పట్టించుకోవడం లేదని మనసు అని చెప్తుంది మా ఆవిడ నుంచి నాకు అత్యంత ప్రేమ పొందాలనుకున్న పొందలేదు మనసు చెప్తుంది పిల్లలు మాకు దగ్గర లేరు పిల్లలు ఎగిరిపోయారు ఏటో వెళ్ళిపోయింది మనసు అని ఎంటీ నష్ట సిండ్రోమ్ మనసు అని చెప్తుంది ఏంటో నేను అనుకున్న బతుకొట్టి జరుగుతున్న పట్టుకోటి ఇన్ని అన్ని కాంఫ్లిక్టెడ్ డిస్ట్రిక్టివ్ ఎమోషన్స్ అంటారు డీనియల్ గోల్బ్యాన్ కానీ దళాలమ్మ కానీ కలిసి రాసిన బుక్కు డేనియల్ వాళ్ళు గోల్ మ్యాన్ నెంబర్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద బుక్స్ రాశాడు అది సక్సెస్కు బడి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది హెల్త్ని ఉపయోగించే ఎమోషనల్ ఉంటుంది సమాజంలో కలిసి సోషల్ ఇంటెలిజెన్స్ సోషల్ క్వషెంట్ అఫ్ కోర్స్ కొంతమంది స్పిరిచువల్ క్వషంట్ గురించి కూడా చెప్తుంటారు ఇవి ఎక్కడైతే డిస్ట్రక్షన్స్ ఉన్నాయో ఎక్కడైతే డిస్టెడ్ ఎమోషన్స్ ఉన్నాయో ఎక్కడైతే కాంప్లెక్ట్స్ ఉన్నాయో ఎక్కడైతే స్ట్రెస్ ఎక్కువ ఉందో ఎక్కడైతే వర్రీస్ ఎక్కువ ఉన్నాయో ఎక్కడైతే ఎమోషనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడైతే చుట్టూ వాతావరణం మనకు అనుకూలంగా లేదు ప్రేమాత్మీయత అనురాగాలు లోపించు అక్కడ ఇమ్యూనిటీ పడిపోతుంది ఇమ్యునైజేషన్ ఫిజికల్ మెంటల్లీ ఇమ్యూనిటీ సంబంధించిన దానికి లింక్స్ అన్నీ కూడా కొలాప్స్ అవుతాయి అప్పుడు ఏమవుతుంది మీకు మనసు బాలేనప్పుడల్లా జలుబు చేయచ్చు మనసు బాలేనప్పుడే థైరాయిడ్ ప్రాబ్లం మనసు బాగాపోతే డయాబెటీస్ రావచ్చు మనసు బాలపోతే జుట్టు ఊడిపోవచ్చు మనసు బాలతే సెక్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇది సైక్ మైండ్ కనెక్షన్ గురించి అందరికీ తెలిసిన విషయం చాలా కాలంగా తెలుసు అయితే అత్యంత ప్రభావితమైన ఈ థీరీలో న్యూరో ఇమ్యునాలజీ అనేది ఏంటంటే నీ మనసు బాగాలేకపోతే స్ట్రెస్కి ఆంజైటీకి టెన్షన్కి గురైతే అది రోగ నిరోధక శక్తి తగ్గిపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతే యూ కెన్ మోర్ సజెస్టబుల్ ససెప్టబుల్ టు డిసైజెస్ అండ్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ నువ్వు త్వరగా జబ్బులకి వ్యాధులకి రుగ్మతలకి గురవుతావు న్యూరో ఇమ్యునాలజీ నేను క్వైట్ అండి నీ మనసు బాగుండి స్ట్రెస్ తక్కువగా ఉండి కుటుంబ జీవితం బాగుండి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండి ఆనందంగా సంతోషంగా నువ్వు ఉండగలిగినప్పుడు మరి నీ నీ ఇమ్యూనిటీ పెరుగుతుందనే కదా పెరుగుతుందని మేము నిరూపించాం వందలాది ఇప్పుడు సిటీస్ థెరపీ సైకోథెరపీ మెడిటేషన్ ప్రయాణమ వందలాది ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో నీ సిటీస్ నేను రిలీజ్ చేశాను గత థర్టీ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్గా వాటి అన్నిట్లో పెట్టి ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని వెల్నెస్ని హెల్త్ వెల్త్ వెల్నెస్ని పొందారు ఇంకా రెండో టాపిక్ ఏంటంటే న్యూరో ఆంకాలజీ ప్రొలాంగుడ్ స్ట్రెస్సు ప్రొలాంగుడ్ యాంగ్జైటీ వర్రీ బర్రీ ప్రేమ ప్రేమాత్మీత అనురాగాలు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించిన శాస్త్రము సైకోన్యూరో ఆంకాలజీ మనసు బాలపోతే క్యాన్సర్ రిలేటెడ్ జబ్బులు వస్తాయి ఇమ్యూనిటీ కొలాక్స్ అవుతుంది ఇమ్యూనిటీ రిలేటెడ్ జబ్బుతాయి జబ్బులు వస్తాయి అదేంటది సైకోన్యూన్యూరో ఇమ్యూనాలజీ సైకోన్యూరో ఆంకాలజీ అంటే రోగనిరోధక శక్తికి సంబంధించింది కాదండి అది ఆటో ఇమ్యూని డిసీజుకి సంబంధించిన జబ్బులు వచ్చాయి థైరాయిడ్ కానీ రొమైటైటో ఆర్థరైటిస్ కానీ ఇటువంటి జబ్బులు ఆటో ఇమ్యూన్ డిసీజ్ సంబంధించిన జబ్బులు అవి అవి వస్తాయి అండ్ ఆల్సో ఆంకాలజీ క్యాన్సర్ రిలేటెడ్ జబ్బులు ఎవరైతే ప్రాంగడిగా మనం చెప్పుకునే ఇందాక సిమ్టమ్స్ సన్నివేశాలు సంఘర్షణలతో ఉన్నారో వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఆటోమేటిక్ డిసీజులో రివర్సల్ కూడా అవుతాయి ఒకసారి రొమాటెటాథ్రిస్ రకరకాల జబ్బులు వచ్చేయడం ఎలాగో ఆటో ఇమ్యూనిటీ అందుకే ఆటో ఇమ్యూనిటీ అన్న వర్డ్ పెట్టింది ఆటోమేటిక్గా రివర్సల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఆ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని పెంచేవి ఏవైతే అవే మన మీద అటాక్ చేసి మనకు జబ్బులు కారణమయ్యే లక్షణాలు ఇవన్నీ కూడా మనల్ని కాపాడే రక్షక బొటలే మనల్ని మనల్ని ప్రాణాలు తీస్తున్నాయి అండ్ ఆల్సో రొమాటెడ్ ఆథరేటిస్లో ఏంటంటే రొమాటిక్ ఆథరైటీస్ సంబంధించిన సర్ఫేస్ యాంటిజెన్స్ ఉన్నాయో అవి కూడా నీ ఒత్తిడి స్ట్రెస్ యాంగ్జైటీని బట్టి పెరుగుతూ తగ్గుతుంటాయి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాన్ని ఒకసారిగా మనం రీసెర్చ్లో స్టడీ చేస్తే నెంబర్ ఆఫ్ స్టడీస్ చేస్తే ఎవరైతే గత జీవితం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు పొరలాంగుడ్ ఒత్తిడి గురువులు వాళ్ళకే ఈ ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ వాళ్ళకే సర్వికల్ క్యాన్సర్స్ వాళ్ళకే రకరకాల క్యాన్సర్లు వచ్చినాయి తెలిసిన కానీ నార్మల్గా ఆరోగ్యవంత్రికి ప్రశాంతంగా ఉండే వాళ్ళకి చాలా తక్కువ మందికి క్యాన్సర్లు వచ్చాయి అలా అని చెప్పేసి వెళ్ళి మనసుతో క్యాన్సర్ దిగతే కాదండి మీ మందులు మీరు వాడుకోండి కమే తీసుకోండి రేడియోథెరపీ తీసుకోండి మీ మందులు మీరు వాడుకోండి బట్ మనస్సును కూడా వాడుకోండి దానివల్ల కెమోథెరపీ వల్ల వచ్చే డిజడ్వాంటేజ్లు కొంత తగ్గుతాయి ఆ థెరపీ బాగా పనిచేస్తుంది రకరకాల రేడియోథెరపీ వల్ల వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి నీ మైండ్ కొంత హెల్ప్ చేస్తుంది నీ మందులు బాగా పనిచేస్తాయి ఇంకా కాలం నీ లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది అలాగే రకరకాల జబ్బులతోటి నీ నచ్చిన డాక్టర్ దగ్గరికి నీకు నచ్చిన ట్రీట్మెంట్ తీసుకో దాంతోపాటు నువ్వు మా ఇంటిని పయించు అప్పుడు నీకు ఏమవుతుందంటే నువ్వు వాడే మందులతోటి చాలా సంవత్సరాల పాటు బాధపడేదే బదులు దీన్ని కూడా నువ్వు క్లబ్ చేస్తే ఈ వాడే మందులు బాగా పనిచేస్తే నువ్వు ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది ఇంకా నీ లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది ఇక్కడ ప్రధానమైనది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ ప్రొలాంగ్ చేయడం ఇది రెండూ సాధ్యమైంది మనస్తో అంతే చూడండి బుద్ధ మైండ్ బుద్ధ బాడీ అంటాం అంటే తెలియకుండానే నువ్వు ఆ భారం ఉన్నప్పుడు నువ్వు స్ట్రెస్కి సంబంధించిన కొన్ని మేము స్కిప్స్ డారి హెల్త్ మేనేజ్మెంట్ ఇమ్యూనిటీ కోసం ఆంకాలజీ కోసం ఎయిడ్స్ వాళ్ళ కోసం ఇవి కొన్ని వారాల పాటు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు నీలో అద్భుతమైన ఇమ్యూనిటీ పెరుగుతుంది నువ్వు నువ్వు శక్తి పుంజుకుంటావు నువ్వు వాడే మందులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి నీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలిగే శక్తి నీకు వస్తుంది కాబట్టి డోంట్ ఫర్గట్ ఎవర్ మెంటల్ స్టాటస్ డోంట్ ఫర్గట్ ఎవర్ లవ్ డోంట్ ఫర్గట్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ అందుకే రెండు బుక్లు వచ్చినాయి ముప్పై ముప్పై రెండేళ్ళ క్రితం ముప్పై ఐదేళ్ల క్రితం లవ్ మెడిసిన్ అండ్ మెరికల్స్ అండి ఈ స్క్రిప్ట్లు అన్నీ దాంట్లో ఉంటాయి పీస్ లవ్ అండ్ హీలింగ్ ఈ స్క్రిప్ట్లన్నీ దాంట్లో ఉంటాయి పీస్ లవ్ అండ్ హీలింగ్ లవ్ మెడిసిన్ అండ్ మెరికల్స్ ప్రేమ మెడిసిన్ లాగా పనిచేస్తుంది పీస్ ఆఫ్ మైండ్ మెడిసిన్లా పనిచేస్తుంది మెడిసిన్ ప్లస్ రెండు కబ్ క్లబ్ చేస్తే అబ్బా ఉందలే మంచి ఆరోగ్యం ముందు ముందుగా అని చెప్తారు మీ క్రాంతి గారు నమస్తే